తీసుకొచ్చడానికి వచ్చిన నరేష్ గారికి మరియు మీడియా మిత్రులకు మా టీం సభ్యులందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఈ సినిమా నాగేశ్వర రెడ్డి గారి డైరెక్షన్లోనే చేయాలనుకున్నాము. నాగేశ్వర రెడ్డి అనుకోకుండా గల్లీ రౌడీ సినిమా కనెక్ట్ అవడంతో మాకు బంగారం లాంటి డైరెక్టర్ అంజు దొరికాడు. నాగేశ్వర రెడ్డి స్క్రిప్టు కథకి ఏమాత్రం తగ్గకుండా నాగేశ్వరరెడ్డినే మెప్పించాడు అంజయ్. థ్యాంక్ యూ అంజయ్. డిఓపిగా కూడా ఈ సినిమా అద్భుతంగా ఉంది. సినిమా చూస్తే మనం ఏమి ఇట్లుంది కదా ఇది అనుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ అంజయ్. నెక్స్ట్ ధనరాజ్ గారిని సినిమా కథ అనుకున్నప్పుడే ధనరాజ్ గారిని హీరో అని నాగేశ్వరరెడ్డి ఫిక్స్ అయ్యి సినిమా కథ రాసినాడు. నిజంగా అంటే ధనరాజ్కి ఈ సినిమా సూటబుల్ క్యారెక్టర్. థ్యాంక్ యూ ధనరాజ్, నువ్వు అనుకున్న దానికంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరు మెప్పిస్తారు. ధనరాజ్ గారు అంటే మంచి క్యారెక్టర్ పడింది ఈ సినిమాలో. ధనరాజ్ గారు ఒక లెవెల్లో ఉంటాడని నేను అనుకుంటున్నాను, ఉండాలి కూడా. థ్యాంక్ యూ ధనరాజ్. హీరోయిన్ ఈరోజు బర్త్డే, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేడం. ఎక్కడ ఉన్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నాము. మా సినిమాలో ఇంకో క్యారెక్టర్ అద్భుతంగా ఉంది, శ్రీకాంత్ అయ్యర్ గారిది. నిజంగా అంటే శ్రీకాంత్ అయ్యర్ గారికి మంచి పర్ఫార్మెన్స్ సినిమా ఇది. శ్రీకాంత్ అయ్యర్కి మంచి పేరు వస్తుంది అని అనుకుంటున్నాను, ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ అయ్యర్ గారు. కరెక్ట్గా నాగేశ్వరరెడ్డి అన్ని పాత్రలకు సూటబుల్ వ్యక్తులనే ఎన్నుకున్నాడు. దీంట్లో సునీల్ గారు కూడా మంచి క్యారెక్టరు. ఇట్లా క్యారెక్టర్లు నా మంచికి వెన్నత పెట్టిన విద్య అద్భుతంగా వేశాడు సునీల్ కూడా. థ్యాంక్ యూ సునీల్ గారు. ఇంకా దీంట్లో ఈ ట్రైలర్ రిలీజ్ చేయడానికి వచ్చినట్టు ముఖ్య అతిథి వచ్చినట్టు అల్లరి నరేష్ గారికి థ్యాంక్ యూ సార్, హార్ట్లీ వెల్కమ్. అలాగే ఈ ఈవెంట్కి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియాకు అందరికీ మరోసారి ధన్యవాదాలు. యాక్చువల్లీ ఈ సినిమా మేము కథ నాగేశ్వరరెడ్డి గారు చెప్పినప్పుడు ఏ విధంగా అనుకున్నామో అదే విధంగా ఈ డైరెక్షన్ మన అంజుగారు అదే విధంగా లాస్ట్ వరకు తీశారు. మేము ఏదైతే అనుకున్నామో అదే ఈ సినిమా లాస్ట్ ఎండింగ్ వరకు మాకు నిర్మాతగా ఆ విధంగా తీసి మేము ఈరోజు ధైర్యంగా ఈరోజు సినిమా రిలీజ్ చేయడానికి కూడా నిలబడి ఉన్నామంటే ఆ కథ నమ్ముకున్నామో, ఏదైతే కథ ఆ రోజు విన్నామో ఆ విన్న కథనే వాళ్ళు స్క్రీన్ ప్లేలో చూపించారు. థ్యాంక్ యూ అంజీ, నువ్వు అనుకున్నది అనుకున్నట్లే చేసావు. అలాగే ఈ సినిమాలో హీరో మా హీరో ధనరాజ్ గారు ఇంతవరకు అన్ని అల్లరి క్యారెక్టర్లు అంటే మీన్ ఫన్నీ క్యారెక్టర్సే చూసింటారు, ఇది డిఫరెంట్ రోల్ ఆయనకి. నిజంగా ఆయన టీజర్ లాంచ్లో ఒక మాట అన్నాడు, నేను ఈ సినిమా చేయడానికే తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్ పరిగెత్తుకు వచ్చానని. ఆయన ఈ సినిమా గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. రేపు 19th మా సినిమా రిలీజ్ అవుతుంది. నిజంగా ఈ తెలుగు సినిమాలకి ప్రేక్షకులే దేవుళ్ళు. ఎందుకంటే ఈరోజు మేము ధైర్యంగా ప్రేక్షలు నమ్ముకొని మేము ఈరోజు 19th మా సినిమా రిలీజ్ చేస్తున్నాము. ఇతర భాషల్లో కూడా ఇతర దగ్గర కూడా రిలీజ్ చేయాలంటే నిర్మాతలు వెనకాడుతున్నారు. మన తెలుగు ప్రేక్షకులు నిజంగా మన తెలుగు సినిమాలను ఆదరిస్తారని నమ్మకంతో చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, మంచి కలెక్షన్స్ తోటి ఆడుతున్నాయి. రేపు 19th కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అందులో మా సినిమా కూడా మంచిగా ఆడాలని ఈ ఆడిషన్ కోరుకుంటూ, అలాగే మా సినిమాని ముందుకి అంటే మంచి ప్రమోషన్ ఇచ్చే మీడియా వాళ్ళు, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్స్ మీడియా కానీ మంచి మీ ప్రోత్సాహం తోటి మా సినిమాని కూడా ముందుకు తీసుకెళ్ళి మంచి ప్రమోషన్ తోటి ఆడియన్స్కి దగ్గర చేర్చాలని మరోసారి వినియోగించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ మనసు పెట్టి ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమాను. కానీ ఈ సినిమా మొదటి నుంచి లాస్ట్ వరకు కర్త, కర్మ, క్రియ అన్నీ నాగేశ్వరరెడ్డి గారే, ఏ టు జెడ్. మొదటి నుంచి ఇదే మాట చెప్తున్నాను, ఈరోజు కూడా ఇదే మాట చెప్తున్నాను. రేపు సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఆ క్రెడిట్ కూడా ఆల్మోస్ట్ 90% నాగేశ్వరరెడ్డి గారే తీసుకొచ్చుకుంటారు. అది సార్, ఓకే.
అందరికి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ఎడిటర్ చోటకి ఈ సినిమా గురించి ఒకే ఒక ముఖ చెప్తానండి. ట్రైలర్ ఆల్రెడీ మీరు అందరూ చూస్తున్నారు, సర్ప్రైజ్ మీకు వచ్చిందో లేదో అదేం కాదు. థియేటర్లో మాత్రం సాలిడ్ సర్ప్రైజెస్ అండి, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి 10 నిమిషాల్లో ప్రతి 2 మినిట్స్కి ఒకసారి సర్ప్రైజ్ వస్తూనే ఉంటుంది. మీరు గెస్ట్ చేయడం ఇంపాసిబుల్, మాది గ్యారంటీ, నో వే. గెస్ట్ చేస్తే మీ ఇష్టం, మీరు గ్రేట్ అన్నట్టు అంతే. ఎందుకంటే అంత ప్యాకెడ్గా, అంత స్క్రీన్ ప్లే అంత టైట్గా, చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. చాలా రేర్ అండి ఒక సినిమాకి ఇన్ని అన్ని ఆస్పెక్ట్స్లో కలిసి రావడం అంటే చాలా ఇంపాసిబుల్. అది ఈ సినిమాకి సెట్ అయింది. అది మాకు అడ్వాంటేజ్ అండి. చాలా చిన్న సినిమా, ధనరాజ్ గారు ఒక హీరోగా మెయిన్ లీడ్ చేస్తూ ముందుకొచ్చారు. ఆయన పడాల్సిన కష్టం అయితే ఈ సినిమాకి ఇంత కష్టం పడకూడదు యాక్చువల్లీ, కానీ ఆ రోల్ అలా చేయించుకుంది ఆయన తోటి. ధన నా చేసిన మా చీఫ్ గెస్ట్ నరేష్ గారికి, ఆయన అల్లరి నరేష్ నాకు ఆ ట్యాగ్ చాలా రోజులు మోసారా తీసాను సార్, నాంది ఏమంటారు మళ్ళీ రీస్టార్ట్ అన్నట్టు మహర్షి కానీ నాంది సినిమాలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్, స్టార్ సూపర్ యాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. నాగేశ్వర రెడ్డి గారికి ఒక 18 సంవత్సరాల ముందు నరకం పెట్టించానన్నారు, నేను అప్పుడు నరకం పెట్టించాను, దాని తర్వాత ఆయన పెట్టించాల్సి వచ్చింది. ధనా లవ్ యూ మ్యాన్. ఇంకోటి ఎడిటర్ గారు ప్రసాద్ గారు చెప్పారు 25 కిలోమీటర్స్ ఉరికిచ్చారని, ఆ 25 కిలోమీటర్స్ స్కూటర్ నడిపింది నేనండి, నాకేం కాంప్లిమెంట్ లేదా. నరేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఆయన గారు అల్లరి నరేష్ అని పిలవద్దండి ఇప్పటి నుంచి, నాంది నరేష్, మహర్షి నరేష్ అంటే రకరకాల పేరు నుంచి పిలవచ్చు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మింగ్ స్టార్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నాగేశ్వర రెడ్డి గారికి 18 సంవత్సరాల ముందు నేను ఏదో నరకం పెట్టించానన్నారు, తర్వాత ఆయన పెట్టించాల్సి వచ్చింది నాకు, అది ఆయనే చెప్పుకుంటాను తర్వాత. ధనరాజ్ ఫైనలీ ఇట్స్ ప్లెజర్ మ్యాన్. ఒక డైరెక్టర్గా నేను తన ఆర్టిస్ట్గా ఉండే, తర్వాత ఇప్పుడు హీరోయిన్ లవ్ ఇంట్రెస్ట్, హీరోయిన్ ఫాదర్గా నేను, హీరోయిన్కి ఏదో రిలేషన్షిప్ ఉన్న నీకు ఒక సినిమాలో చేయడం చాలా నచ్చింది. ప్రసాద్ గారు మీరు చెప్పింది హర్టేనండి, ఆ 25 కిలోమీటర్స్ ఆయన ఉరికారన్నారు, ముందు స్కూటీ నడిపానండి 25 కిలోమీటర్స్, క్రెడిట్ ఇయరా, ప్రొడ్యూసర్ గారు పెట్రోల్ పోసారు దానికి క్రెడిట్ ఇలా, నిర్మాతలు 6 డజన్ ఉన్నారండి, అందరు డబ్బులు పెట్టారు, అందరికీ కుంభవర్షం కురవాలి డబ్బులది, సూపర్ హిట్ కావాలండి. అప్పుడు ఇంకొక సినిమా బాగా ఆడితే సినిమాలో పనిచేసిన నటులు కానీ నటీమణులు కానీ సాంకేతిక నిపుణులు వీళ్ళందరికీ పేరు వస్తుంది. ఫస్ట్ నిర్మాత జేబు నిండాలి. ఇఫ్ డైరెక్టర్ ఈజ్ క్యాప్టెన్ ఆఫ్ షిప్, ప్రొడ్యూసర్ ఈజ్ ఓనర్ ఆఫ్ ద షిప్. నో షిప్ నో క్యాప్టెన్ నో క్రూ. సో ఫస్ట్ అది నాగేశ్వర రెడ్డి గారు కూడా అయిపోయిందండి, చాలా తర్వాత మాట్లాడుకుందాం. అంజీభయ్య, నేను అంజీభయ్య మేము కలిసింది ఒక 17 ఇయర్స్ ముందు ది అంగ్రేజ్ అన్న హైదరాబాదీ సినిమాలో, అప్పుడు ఆయన డిఓపి ఫస్ట్ సినిమా, భయ్యా ఫస్ట్ సినిమా, నేను ఫస్ట్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గాను ఆర్టిస్ట్ గాను. సో 18 ఇయర్స్ జర్నీ హెస్ బీన్ బ్యూటిఫుల్. సాయి కార్తిక్ కిక్ యాస్, అమేజింగ్ మ్యూజిక్. ఆగస్ట్ 19వ తేదీ థియేటర్లో రిలీజ్ అవుతుంది. ప్రేక్షక మహాశయులందరికీ నా విజ్ఞప్తి, దయచేసి థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి, బాగుంటుందండి సినిమా ఇది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం, అండ్ నరేష్ గారికి సారీ ఫర్ ద లేట్, సారీ సార్. మా నాగేశ్వర రెడ్డి గారు ఆల్రెడీ కోపంగా చూస్తున్నారు, తర్వాత మాట్లాడతారు. మా మామ చేస్తూనే ఉన్నాడు ఫోన్ అని సారీ, చిన్న వేరే ప్రమోషన్కి వెళ్ళి వచ్చాను. అండ్ చాలా బుజ్జి ఇల్లారా, ఎందుకంటే ఎప్పుడు చెప్పామంటే అందరికన్నా ఎక్కువసార్లు నేనే చూశాను ఈ సినిమాని, చాలా బాగా వచ్చిందండి ఈ సినిమా. అంటే రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా ఒక పెక్యులర్ సినిమా. ధనరాజ్ నిజంగా చాలా బాగా చేశారు. అంటే ధనరాజ్ని అసలు ఇలా ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే అంత సారాలు చెప్పినట్టు తన యాక్షన్ కానివ్వండి, 25 కిలోమీటర్స్ అయినా ఇంకా ఎక్కువ పెరుగుతుంటాడని నా ఫీలింగ్ చాలా, ఎందుకంటే అంత బాగా వచ్చింది. మా నాగేశ్వర రెడ్డి గారితో
నాకు చాలా సినిమాలు అట్లాంటిది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇంత మంచి ఫ్రెండ్స్ నాకు తెలిసి ఆయనకే ఉంటారేమో, ఎందుకంటే అంత సపోర్ట్ ఆయనకి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిపోయి ఈ సినిమా ఫుల్ డబ్బులు వచ్చేసి మేము అందరం చేసిన ఈ సినిమాలన్నింటికీ మంచి పేరు రావాలి. అండ్ మా చోట సూపర్ ఎడిటింగ్ కానివ్వండి, ఈ సినిమా అందరూ ప్రతి ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. శ్రీకాంత్ అయ్యం గారు ఇంకా ఆయన గురించి చెప్పవాలా మా అన్నయ్య. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలండి అని ఫస్ట్ నేను చూడంగానే సినిమా చెప్పాను, సార్ ఇది ఒక పర్టికులర్ సినిమా, మనం ఇప్పటివరకు ఈ జోనర్ చేయలేదు, స్టోరీ విన్నప్పుడే కూడా చెప్పాను బయటికి రాగానే, చాలా బాగుంది సార్ స్టోరీ, ఈ సినిమా మంచి మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను, నా బ్యాక్గ్రౌండ్ స్కోర్కు మంచి పేరు వస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మై హీరో నరేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ పిలంగానే. 7 గంటలకు రమ్మంటే 7 గంటలకు వస్తానని నేను ఊహించలేదు. మెసేజ్ పెడితే 7 o'clock అంటే 7 o'clock వస్తాను, నేను 7:15కి వచ్చా. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్, ఐ లవ్ యూ. తర్వాత మై టెక్నీషియన్స్ ఎవ్రీబడి, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామే ఉంటుంది. ఈ సినిమాకి చేసిన ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాకి ఎంత హెల్ప్ చేశారో అన్నదానికి ఒక వేడుకే చేస్తాం. మై హీరో ఈ సినిమాకి ధన, శ్రీకాంత్ అయ్యంగార్, చాందిని తమిళర్సన్, సునీల్, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. కథ ఎక్స్ట్రాడినరీగా రాయటం వల్ల ఏది ఎక్స్ట్రాడినరీ అయిపోదు, అది ఆర్టిస్టులు చేస్తేనే అవుద్ది, అది ఈ సినిమాకి జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే నేను ఒకే ఒక్క మాట చెప్తాను, నాకు ఈ సినిమా హిట్ అవ్వటం వల్ల నాకు చెడ్డ పేరు వస్తుందా మంచి పేరు వస్తుందా? మంచి పేరు వస్తే అంజుకి వస్తుంది, చెడ్డ పేరు వస్తే నాకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా కథ రాసి ఈ సినిమా బాగుంటుంది చేయండి అని నా ఫ్రెండ్స్ని కానీ అంజుని కానీ కన్విన్స్ చేసి ఒప్పించి చేయించింది నేను. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే దాని క్రెడిట్ అంతా అంజిది, ఫ్లాప్ అయితే మొత్తం నాది. ఇకపోతే సినిమా పోతే నిర్మాతలకు డబ్బులు పోతాయి, డైరెక్టర్కి పేరు పోతుంది. నాగిరెడ్డి, జగదీష్, సంజయ్ రెడ్డి, ఈ సినిమా ఫ్లాప్ అయితే నాకు 3 ఫ్రెండ్స్ పోతారు. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ చేయండి బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఈ సినిమాకి హీరోలు నిజంగా ధనరాజ్ సునీల్ కాదు, వీళ్ళే హీరోలు. ఎందుకంటే ఈరోజు సినిమాని రిలీజ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్, సినిమా ఛాలెంజింగ్గా రిలీజ్ చేస్తున్నారంటే వీళ్ళ కెపాసిటీ సరిపోదు, ఒక తేరు లాగడానికి 3 వల్ల అవ్వదు. కానీ వీళ్ళు లాగుతున్నారు చూసారా, అది నేను చూసి నాకు ఒక ఆనందం. అంటే ప్రొడ్యూసర్ సరే, మన ప్రొడ్యూసర్స్ ఏంటి ఇంత బలంగా అవుతున్నారు ఒక సినిమాని జనంలోకి తీసుకెళ్లాలని ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారని. సో ఈ సినిమా ఎక్స్ట్రానర్గా ఉంటుంది, చూడండి. చూడని వాళ్ళు ఒకవేళ రేపు మళ్ళీ మళ్ళీ చూడమని చెప్పండి, ఈ సినిమా సూపర్ ఎక్స్ట్రానర్గా ఎంజాయ్ చేస్తారు, ఎక్స్ట్రానర్గా థ్రిల్ అవుతారు. అందరూ చెప్పినట్టుగా ఎక్స్ట్రానర్గా థ్రిల్ అవుతారు ఈ సినిమాకి. మీరు ఈ సినిమా చూసి థ్రిల్ అయ్యి మమ్మల్ని మాసం చిల్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన నాగేశ్వర రెడ్డి గారికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అండ్ ప్రొడ్యూసర్స్ ఇందాక నేను చెప్దాం అనుకుని మీరు చెప్పేశారు. యాక్చువల్లీ ఈ సినిమాకి ధనరాజ్ గారు సునీల్ గారితో పాటు ఇంకా కొంతమంది హీరోస్ ఉన్నారు అని చెప్పేసి నేను ప్రిపేర్ అయ్యాను. బట్ నాగేశ్వర రెడ్డి గారు ముందే అంటే కథా స్క్రీన్ ప్లే అయిందే కాబట్టి చెప్పేశారు. సో థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్లకు కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ మెయిన్ ఎప్పటి నుంచో స్నేహితుడు అల్లరి నరేష్ గారు ఈ ట్రైలర్ లాంచ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మై కో టెక్నీషియన్స్ మెయిన్ ఈ సినిమాకి వర్క్ చేసిన సాయి కార్తిక్ గారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూశారు థ్రిల్ ఫీల్ అయ్యారు. అలాగే చోటా కే ప్రసాద్ ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారంటే ఒక డైరెక్టర్గా సినిమాటోగ్రఫర్గా నేను అలాగే నాగేశ్వర రెడ్డి గారు ఎంత కష్టపడ్డామో మాకంటే కూడా ఎక్కువ రోజులు ఎక్కువ డేస్ ఏటి రూమ్లో ఉండి ఎన్నో అంటే వెర్షన్స్ అండి. జనరల్గా ఒక ఎడిటర్ తలుచుకుంటే సినిమాని మొత్తం మార్చేయచ్చు కదా, అలాంటి ఒక చాలా కృషి చేశారు చోటా కే ప్రసాద్ గారు. అది చాలామందికి తెలియదు.
సో థ్యాంక్ యూ సో మచ్ చోట గారు ఈ సినిమాని ఇంత బాగా బ్రహ్మాండం కట్ చేసినందుకు, అలాగే ఈ సినిమాకి టీజర్ అండ్ ట్రైలర్ కట్ చేసిన రవి గారు అండ్ మా ఆడిటర్ చిన్న గారు అండ్ అందరూ ఆల్ టెక్నీషియన్స్ అందరూ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇందాక డైరెక్టర్ గారు నరేష్ రెడ్డి గారు చెప్పినందుకు చెప్పినట్టు ఈ సినిమాకు వచ్చేసిన టెక్నీషియన్స్ అందరికీ ఇంకొక ఒక ఫంక్షన్ పెట్టి సత్కరించాలనుకున్నారు, దానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరినీ, మీరు అందరినీ ఏమంటారు కనిపెట్టినందుకు, వాళ్ళందరూ వాళ్ళ కష్టాన్ని అందరినీ మీరు చూసినందుకు. అలాగే మెయిన్ ఈ సినిమా హీరో ధనరాజ్ ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డాడంటే అది నేను చెప్పలేను. అంత ఫుటేజ్ ఉంటుంది సినిమాలో, అన్నిసార్లు అన్ని రీటేకులు చేయాల్సి వచ్చింది. ఆ పరిగెత్తడం గురించి కూడా అంటే దర్శకత్వ పర్యవేక్షణ అంటే నేను ఏదో అనుకున్నానండి. సో నాగేశ్వర రెడ్డి గారు అలా నన్ను కమిట్ చేసి పక్క వెళ్ళిపోతారేమో అని కొంచెం భయపడ్డాను ఫస్ట్. అండ్ ఎన్నో సినిమాల నుంచి కెమెరా ఉన్న చేస్తూ ఉన్నాను కదా, మళ్ళీ డైరెక్షన్లోకి ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి ఫస్ట్ నుంచి ఒక భయం ఉండేదండి. అలాంటిది దర్శకత్వ పర్యవేక్షణకి ఒక కరెక్ట్ ఒక వర్డ్ అనేది నాగేశ్వర రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే డే వన్ నుంచి రేపు రిలీజ్ అయిపోయిన తర్వాత వచ్చే అన్నిటి వరకు అండి ప్రతి నిమిషం నా వెనక ఉండి అంటే ఒక మాట అన్నారండి ఫస్ట్ కమిట్ చేసేటప్పుడు, నీకు ఒక కోడైరెక్టర్లా నేను పనిచేస్తానయా అని చెప్పేసి. ఇది అంతకంటే ఎక్కువ అండి, కోడైరెక్టర్ కంటే ఎక్కువగా డే వన్ నుంచి రేపు రిజల్ట్ అయిన తర్వాత సక్సెస్ మీట్ అయిన తర్వాత ఇన్ని వరకు అండి ప్రతి నిమిషము నన్ను ఆయన వెనక నుంచి పుష్ చేస్తూనున్నారు ప్రతి దాంట్లో కూడా. ఇంత ఎక్స్ట్రాడినరీగా వచ్చిందంటే ఇందాక మా జగదీష్ గారు చెప్పినందుకు కర్త కర్మ క్రియ కంప్లీట్గా నాగేశ్వర రెడ్డి గారు అండి. ఇంత బాగా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ వచ్చినాయి, ఇంత ఎక్స్ట్రాడినరీ మేకింగ్ చేసా ఉంటే కనుక నన్ను వెనక నుంచి తీసుకెళ్ళింది నాగేశ్వర రెడ్డి గారు. సో లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అలాగే నాకు నా కో టీమ్ నా కెమెరా డిపార్ట్మెంట్ వచ్చేసిన మా వెంకట్ నాగార్జున, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన మా రమణ గారు కో డైరెక్టర్, అలాగే మా రమేష్, అలాగే ఇంకా ఇతర వర్క్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మెయిన్ మీడియా, మీరు ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేస్తారని తెలుసు, ఇలాంటి సినిమాని బాగా ఎంకరేజ్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ మా సినిమా క్యాప్షన్ ఉంది యూ కెనాట్ గెస్ మీ అని చెప్పేసి, అది చాలా పర్ఫెక్ట్గా డైరెక్టర్ గారు మేమందరం కూర్చొని డిస్కస్ చేసి పెట్టిందండి. ఎందుకంటే ఎవరు గెస్ చేయాలని ఒక కాన్సెప్ట్ అండి ఇది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎప్పుడు కూడా తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారనేది లాస్ట్ వీక్ రిలీజ్ అయిన బింబిసారాతో ప్రూవ్ అయింది. సో థియేటర్ జనాలు రావట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. సో అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీస్తే ఆడియన్స్ మేము వస్తాము, థియేటర్స్కి వచ్చి సినిమాలు చూస్తామనేది ప్రూవ్ అయింది. అలాంటి కోవలో మా సినిమా కూడా వస్తుంది. సో 100% ఈ సినిమా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది, సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది, దాన్ని కాన్ఫిడెంట్గా మేమందరం మీకు ప్రామిస్ చేస్తున్నాం. మిమ్మల్ని ఎవరు డిసప్పాయింట్ చేయదు, 100% మీరు ఎనీటైమ్ ఫీల్ అవుతారు. మెయిన్గా ధనరాజ్ గారి తర్వాత సునీల్ గారు, ఈ సినిమాకి సునీల్ గారు చాలా ప్రాణం పోశారండి, చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు. అలాగే చాంద్రీ తమిళరసన్ కానివ్వండి, మా శ్రీకాంత్ అయ్యంగర్ గారు కానివ్వండి, పోసాని కృష్ణమురళి గారు, అలా చాలామంది వేణు కానివ్వండి, అందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు అండ్ ఫ్యాంటాస్టిక్గా కోఆపరేట్ చేశారు. అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడతాను. ఈ సినిమాని 19th August థియేటర్కల్గా చాలా నంబర్ ఆఫ్ థియేటర్స్తో రిలీజ్ చేస్తున్నారు, 19th ఎక్స్క్లూజివ్గా థియేటర్కి వచ్చి సినిమా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు మా ఈ బుజ్జి ఇలారా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హీరో మా అల్లరి నరేష్ గారు ఇక్కడ వచ్చినందుకు అనయ్య థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ లవ్. ఇంకొక 3 రోజుల్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, దాంట్లో చాలా విషయాలు మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు ట్రైలర్కి సంబంధించింది నా మనసులో మాట క్లుప్తంగా చెప్తాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి ఎండ్ చేసినా ఆ మ్యాటర్ మొత్తంలో నాగేశ్వర రెడ్డి గారు ఉంటారు, ఆయనతోనే స్టార్ట్ చేసి ఆయనతోనే ఎండ్ చేయాలి ఏ విషయమైనా. ఎందుకంటే ఒక కథ ఆయన చెప్పినట్టు కథ రాయడం ఆయన చాలా ఈజీ, కథ రాసి దానికి దర్శకత్వం చేయడం చాలా ఈజీ, కానీ ఈ దర్శకత్వ పర్యవేక్షణ ఉందే అది చాలా కష్టం. ఒక డైరెక్టర్ని మళ్ళీ కో డైరెక్టర్ చేసేవా అంజి అన్నా నేను, ప్రతిరోజు మాకన్నా ముందు వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ మా అందరికన్నా లాస్ట్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి రేపటి సీన్స్ ఇంత కష్టం ఎందుకు పడ్డారు, ఎందుకు నా కోసం ఇంత కష్టపడుతున్నాడు, ఏంటి అసలు నేనెవరు, నేను ఒక ఆర్టిస్ట్గా 3-4 సినిమాలు చేశాను, నా కోసం ఎందుకు కష్టపడుతున్నారని ఆలోచించిన తర్వాత అర్థమైంది కాదు, ఒక మంచి సినిమా తీయడం కోసం కష్టపడుతున్నాడు, ఆ మంచి సినిమా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం సూపర్ హిట్ ఇవ్వడానికి కష్టపడుతున్నాడు, దాంతోపాటు ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్న నాలాంటి వాళ్ళందరి కోసం కష్టపడుతున్నాడు, ఓ మంచి సినిమా డైరెక్షన్ చేస్తే నాకు మంచి పేరు వస్తుంది, ఇన్ని సినిమాల నుంచి నేను డీఓపీగా ఉన్నానని ఎదురు చూస్తున్నా అంజీ కోసం కష్టపడ్డాడు,
వీళ్ళందరి కోసం కష్టపడిన ఒక వ్యక్తి నాగేశ్ రెడ్డి గారు. ఆయనకి ఎప్పుడు నేను థ్యాంక్స్ అని ఒక చిన్న పదం చెప్తే సరిపోదు కాబట్టి నేను ఎప్పటికీ అది చెప్పను. ఆ మనసులో ఉంటుంది. నాకు నాకు ఒక దారి చూపించిన ఒక గురువులాగా నాగేశ్ రెడ్డి గారు. ఎందుకంటే ఎలా చేయాలి యాక్టింగ్ అని ఎవరైనా చెప్తారు, ఎంతవరకు చేయాలి ఈ సీన్కి అనేది కొంతమంది చెప్తారు. అది ఈ సినిమాకి నాగేశ్ రెడ్డి గారితో కుదిరింది. కాబట్టి ఈ ట్రైలర్ కానీ ఈ సినిమా కానీ నేను చేసిన నా క్యారెక్టర్కి మంచి పేరు రావడానికి ఆయనే, అన్నీ ఆయనే. దాని తర్వాత మా డైరెక్టర్ అంజన్న, అంజన్న చాలా సినిమాలు గరుడ వేగ దగ్గర నుంచి చాలా సినిమాలు డిఓపిగా చేసి ఈ సినిమా డైరెక్షన్ చేశారు. బట్ కాకపోతే 10th క్లాస్ డైరీస్తూ మొదటి సినిమా అయింది, ఇప్పుడు ఇది 2వ సినిమా అవుతుంది. నేను అనుకున్నాను అంజన్న డిఓపిగా చేశారు కదా మరి డైరెక్షన్ ఎలా చేస్తారు అని అనుకుంటున్న టైంలో కొన్ని పర్టికులర్గా కొన్ని ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేసేటప్పుడు ఈ సీన్కి ఇంత సరిపోతుంది అని చెప్పంగానే మళ్ళీ నాగేశ్ రెడ్డి గారు వచ్చి ఎస్ అంతే సరిపోతుంది అని కానీ ఒక సింక్లో ఈ సినిమా చేశారు వీళ్ళిద్దరూ. డెఫినెట్గా అన్న ఈ సినిమాతో నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు, అది నా సినిమాతో నీ 2వ సినిమా నేను చేసినందుకు నేను గర్వంగా చెప్పుకోవాలి. థ్యాంక్స్ అన్న. దాని తర్వాత అంటే దాని తర్వాత కాదు ఎప్పుడు ఈ సినిమాకి త్రయం ఉన్నారు మాకు, జగదీష్ రెడ్డి అన్న, సంజీవ్ రెడ్డి అన్న, నాగిరెడ్డి అన్న. రూపా జగదీష్ గారు, రూపా జగదీష్ గారు, వీళ్ళు ముగ్గురు నా మీద కోట్లు ఖర్చు పెట్టారు. నేను వాళ్ళకి చుట్టాలని కాదు, వాళ్ళతో నాకు అసలు పరిచయం లేదు, ఏమీ లేదు. నాగేశ్ రెడ్డి గారు చెప్పంగానే ఇలా నేను చాలా ఆఫీస్లో నాకు ఫోన్ చేశారు, నా పేరు చెప్పంగానే ఆడ అని వదిలేస్తారని అనుకుంటూనే ఉన్నా. అది జరిగింది నాకు, చాలామందికి జరుగుద్ది, తప్పేం లేదు. ఎందుకంటే ఇది డబ్బులు పెట్టి చేసే సినిమా కాబట్టి. ఆ కాదంటారంటే ఈ సినిమాలో ధనరాజే హీరో అని నాగేశ్ రెడ్డి గారు ఒప్పుకోకపోతే నాగేశ్ రెడ్డి గారిని తీసేసి ఈ సినిమా దిద్దాం అనుకున్నారు వాళ్ళు. అంత పగబట్టేస్తున్నారు ఆయన మీద. ఇది ధనరాజ్ చెప్పంగానే కథ నువ్వేం చెప్పావు తీ, ఈ సినిమా మేము చూసుకుంటామని వచ్చి నాకు ధైర్యం చెప్తా, నీకెందుకు నువ్వే హీరో అన్నారు వీళ్ళు. అంటూ సినిమా అలాగే చేశారు. చాలా ఫాస్ట్గా సినిమా చేశారు, చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశారు. సినిమా రేపొద్దున థియేటర్కి వచ్చి దీన్ని ఫ్రీ రిలీజ్ నుంచి సినిమా రేపు థియేటర్కి వచ్చి దాని పబ్లిసిటీ వరకు ఎక్కడా తగ్గట్లేదు. నిజంగా వీళ్ళు తగ్గేదే ఎలాగ ఉన్నారు. ఎంతైనా పర్లేదు, నాకు సినిమా మీద నమ్మకం ఉంది, నేను సినిమా చూసేశాను, బాగుంది, ఎస్ ఇది జనాలకు నచ్చుద్ది, జనాలకు కావాల్సింది మంచి సినిమా తీస్తే మేము చూస్తాం, మనం మంచి సినిమా తీసాం వాళ్ళు చూస్తారు. కానీ ఈ మధ్యలో మీరందరూ మాకు సహకరించాల్సింది ఏంటంటే ఆ మంచి సినిమాకి వెళ్ళడానికి మీరు మాకు కావాలి. మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా చెప్తున్నానన్నా, మీరు మా వారధి, మీరే మా సారథి, 100% మంచి సినిమాని మీరు ఎప్పుడూ ప్రమోట్ చేశారు, అలాగే ఈ సినిమాని కూడా ప్రమోట్ చేయండి అన్న. ఇది 9 ఆగస్టు ఈ ఫంక్షన్కి రావడానికి రెండు కారణాలండి. బాగా నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్, నాకు నా కెరియర్లో పెద్ద సూపర్ హిట్లు ఇచ్చిన సీఎం శాస్త్రి సీమటప్పాకాయ్ డైరెక్టర్ నాగేశ్ రెడ్డి గారు, అంటే మోర్ లైక్ డైరెక్టర్ గారు కంటే నాకు ఒక ఫ్రెండ్ లాగా చెప్పొచ్చు. అండ్ ఎప్పటి నుంచో అంటే ఈవెన్ బిఫోర్ ఆయన కెమెరామెన్ అవ్వకముందు నుంచి అరుణ్ గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పటి కాడి నుంచి మా బ్యాచ్లో ఉండేవాడు అంచి. అండ్ వాళ్ళిద్దరి కోసం స్పెషల్గా వచ్చాను అండ్ వెరీ హ్యాపీ అంజి. ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, దాదాపు నాకు 10-15 సంవత్సరాల నుంచి, అంటే ముందు నుంచి తెలుసు, 15 సంవత్సరాల నుంచి తను కెమెరామెన్ అయిన తర్వాత నుంచి చాలాసార్లు రావటం, ఈ డైరెక్షన్ గురించి చెప్పటం, తనకి నా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పడం జరిగింది. సో అలాంటి పర్సన్కి ఒక అంజి లాంటి, ఎందుకంటే ఈజ్ వెరీ, అంటే గరుడ్ బాగ లాంటి సినిమాలు చూస్తుంటే కెమెరా వర్క్ చాలా బాగా చేశారు. సో అలాంటి ఒక మంచి టెక్నీషియన్కి, ఒక బాగా స్క్రిప్ట్ మీద పట్టు ఉన్న ఓ డైరెక్టర్ నాగేశ్ రెడ్డి గారు లాంటి వ్యక్తి, ఆయన స్క్రిప్ట్ అండ్ దర్శక డైరెక్షన్లో హెల్ప్ చేశారు. సో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ డెఫినెట్గా ఇది ఏదో, ఎందుకంటే నా ఈ జనరల్గా నాగేశ్ రెడ్డి గారికి ఏదైనా కథ నచ్చితే ముందు ఆయన ఎక్సైట్ అయిపోయి మనం చేసేద్దాం అంటారు. సో ఇప్పుడు ఆయన ఎక్సైట్ అయ్యి ఇంకొకరితో చేద్దామంటే సో డెఫినెట్గా ఏదో సమ్ మ్యాజిక్ ఉన్నుంటుంది ఈ సినిమాలు. అండ్ అలాగే మా చాలా సినిమాలు చేసిన సాయి కార్తిక్ గారు, ఆయన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ ఆర్ఆర్ చాలా. సో డెఫినెట్గా ఇందాక ఈ ట్రైలర్ చూసిన తర్వాత వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అండ్ డెఫినెట్గా ఈ సినిమా ఇంకా
థియేటర్లో మీరందరికి ఇంకా థ్రిల్స్ ఉండేలా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ చోట ప్రసాద్ గారు, సో అగేన్ అండి, నాకు మేము రెండు సినిమాలు చేసాం, ఇంకో మళ్ళీ కలిసి చేస్తున్నాం కూడా. సో అందరూ తెలిసిన వాళ్ళు అందరూ ఒక మంచి టీమ్గా. ఇందాక నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నాగేష్ రెడ్డి గారు చెప్పారు, ఈ సినిమా ఏదైనా తేడా వస్తే మా ఫ్రెండ్షిప్ అవుతుందండి. సో అలాగేం అవ్వకుండా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మీ ఫ్రెండ్షిప్ ఇలా కంటిన్యూ అయ్యి మళ్ళీ ఇంకో మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధనా గురించి చెప్పలేదు, అలాగే మా సునీల్ గారి గురించి, శ్రీకాంత్ అయ్యర్ గారి గురించి చెప్పలేదు. మళ్ళీ నెక్స్ట్ మేము ఏదైనా ఫంక్షన్ పిలుస్తారు. సో నాకు ఇష్టమైన ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన వ్యక్తి నా తొట్టిగంగా నుంచి నేను ట్రావెల్ చేసినప్పటి నుంచి సునీల్ గారు. ఆయన వ్యక్తిగా చాలా ఇష్టం నాకు. ఆయన అలాగే ధనా మేము చాలా సినిమాలు కలిసి చేసాం. అండ్ ఇట్స్ ఆల్వేస్ వెరీ గుడ్ థింగ్ అండి. ఇప్పుడు ఒక యాక్టర్కి ఏంటంటే అన్ని వేరియేషన్ చేయాలనుకుంటు అంటే మాకు ఉంటుంది, అలాంటి కుదరాలి. సో ఈ ఇలాంటి సినిమా కుదిరింది. అండ్ డెఫినెట్గా నాకు తెలుసు ధనా తను మొత్తం హార్ట్ పెట్టి చేస్తుంటాడు ఈ సినిమా. అండ్ శ్రీకాంత్ అయ్యంగ్ గారు యూర్ ఆల్ వెరీ వేరే ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ప్లీజ్ చేస్తూ మమ్మల్ని ఇంకా మరెన్నో మంచి ఆలోచించి పాత్ర చేయాలని కోరుకున్నాను. అండ్ ఇన్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఆగస్ట్ 19th ఈ సినిమా రిలీజ్ అవుతుంది, మీరు అందరూ చూసి సినిమాని పెద్ద విజయం చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.